कार्यक्रम मोक्कुबड़ी कार्यक्रम का आलोचन चेयर पेंशन रेशन षापल इधर लिमिट उवरक बिह्यमें पधि उ केसीआर गारे मट चु अरे ते अन्नमीद लिमिट पड़ता एंकंतर मन पेदवा मन एम दाना एवरकना रूपये इंको रूपये इमंटर एवरकना को चवे इंका चुंटा एवरकना पुस्तक इंकोक पुस्तक इमंटर एवरकना एवं काक तृप्ति उड़ी अदान चालू 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 अने पैस्थि उ रेडो मार पड़ता मूडो मार पड़ते चालू चालू कड़प नि तृप्ति अंतर अंकने केसीआर गार आलोचन बिह्यम को लिमिट पेटने राष्ट्र में ये कुटम सर वाल कड़प नि ते अला आलोचे गुणम केसीआर गारदानी सदर्भंग आलोचन चयन ये कार्यक्रम राष्ट्र में कार्यक्रम आखिर ऊरंत पसगे एंडकोम अन्नी ऊर् केसीआर वस्ता अन्नी ऊर् एमएलएल वस्तारा इध प्रभुत्म कार्यक्रम एंडकसम कार्यक्रम ऊर पच्चे ऊर स्वच्छ उ प्रति आरोग्यम बे इदे आलोचन प्रभुत्म चपटे ये कार्यक्रम आलोचन तेलंगाना अंत बे प्रति इंट सतोषम उ मरी मुख्य आड़बिडल सतोष आलोचन तो चेट कार्यक्रम तप वेरे उ इंकर आड़बिडल मीद अगाहत्यम जरूरतनी रोज पेपर चाल रकल वार्ताई के केसीआर गारे मट चु ना राष्ट्र आड़बिडल वेप तु चूप चूस वालू तपड़ चूप चूस वालू भयपड़ सावाल वालू अंके सी टीम्स अनेटीमी एवरनाट एवरना कमेंट चेयरना इला भयपे पैस्थित राष्ट्र मतलब देश में एक् लेकें मनमेतेमो इंका एडु राष्ट्रीम्स अने कार्यक्रम बैठी पिल अड़गं कॉलेज ओंगा रांगा इधर उवच्छ इपू गुंडगार लेर तेलंगाना केसीआर गार पेर चपे आड़बिडल गौरव चूसे पैस्थि इवा वेदवा सोशल मीडिया चूस्म ना को चूड़े का केसीआर पेंशन पड़ते इला अन्न तिने पैस्थिवी కొంత గౌరవం ఉండే పరిస్థితి ఉందని చెప్తారు కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి మీరు ఆలోచన చేసుకోవాలి ప్రశాంతన బాధపడ్డాడు ఇప్పటిదాకా మేమందరం పనులు చేస్తున్నాం పనులు చేసేటోళ్ళతోని మీరు సాటిస్తలేరు పనులు చేసేటోళ్ళకు మీరు బలమిస్తలేరని ఆయన బాధపడ్డాడు ఆయన బాధ ఏంటంటే ఇదివరకు మీరు చాలా ప్రభుత్వాలు చూసిరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చూసిరు టీడీపీ ఎమ్మెల్యేలను చూసిరు నెలకొక్కసారి నియోజకవర్గానికి వస్తే మహా ఎక్కువ ఉంటుండే కానీ వాళ్ళ ప్రశాంతన కావచ్చు మిగతా మన జిల్లా ఎమ్మెల్యేలు కావచ్చు రోజు ఒక కార్యక్రమంతోనే నిత్యం ప్రజలల్లో ఉన్నట్టే ఉంటారు అధికారంలో ఉన్నంత మాత్రాన ప్రజలకు దూరం అయ్యేటటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ కాదు అధికారంలో ఉన్నా లేనప్పుడైనా ప్రజల గురించి ఆలోచించడం ఇప్పుడు రెండు టర్ములు మీరు అవకాశం ఇచ్చి గెలుపించిండు అన్ని కార్యక్రమాలు కూడా మన కోసం చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనం రెండు మూడు విషయాలు తప్పక ఆలోచన చేసుకోవాలి ఇయాల మనకు బతుకమ్మ వచ్చింది బతుకమ్మ చీరలు వచ్చింది రంజాన్ ఉంటే ముస్లిం సోదరులకు రంజాన్ గిఫ్ట్లు ఇస్తున్నాం అది క్రిస్మస్ వస్తే క్రిస్మస్ క్రిస్టియన్ సోదరులకు గిఫ్ట్లు ఇస్తున్నాం అంటే కేసీఆర్ గారి ఆలోచన ఏంది వాళ్ళు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు అందరం ఇదే రాష్ట్రంలో ఉన్నాం కలిసి ఉండాలి అనేటటువంటిది ఆయన ఆలోచన అదే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు ఇది విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మనల్ని మనం మంచిగా బతుకమ్మలాగా రంగురంగుల పూలు ఒక దగ్గర సిప్పిలో పేర్చినట్టున్న తెలంగాణ సమాజాన్ని విడగొట్టాలి మతం పేరు చెప్పాలి ఒకటి ఆలోచన చేయండి అందరం మంచుకున్నాం ప్రశాంతంగా ఉన్నాం ఒక 20 30 ఏళ్ల కింద మీకు గుర్తుండొచ్చు కరిఫీలయి కాల్పులు జరిగి ఆగమాగమైన ఉండే హైదరాబాద్ మళ్ళా అటువంటి పరిస్థితులు మనకు రావాలనా ఊర్లల్లో మనం కొట్టుకొని సావాలనా ఎందుకోసం ఎవరి కోసం పోనట్ల మతం పేరుతో నల్లి పెడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా ఒకటే విషయం దయచేసి మీరు ఆలోచించాలి మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని 2 లక్షల ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటించడం జరిగింది దానికి మన పిల్లలందరూ కూడా ఇలా చదువుకుంటున్నారు ఇవాల ఇదే కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది అక్కడ పార్లమెంట్ లో వాళ్ళు ఒక మాట చెప్పిండు ఏమని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలల్లో 22 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిండు ఇవాల ఇక్కడ ఇంత మంది మన అక్క చెల్లెలు ఉన్నాం మనం అడుగుదాం
మన ఎంపీ గారిని అడుగుదాం మన ప్రధానమంత్రి గారిని అడుగుదాం 22 లక్షల ఉద్యోగాలు అక్కడ ఖాళీగా ఉన్నాయట మరి నోటిఫికేషన్ అయ్యి వేస్తే మా పిల్లలు చదువుకుంటారు రాస్తారు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని అడగాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఆలోచన చేయాలి ఇక్కడ మన రాష్ట్రంలో 2 లక్షలు ఉంటే మనం వేసినం వాళ్ళ దగ్గర 22 లక్షలు ఉంటే ఎందుకు అయ్యారు ఉద్యోగాలు ఇయాల 22 లక్షల నుంచి లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం వేస్తే మన పిల్లలు హుషారు లేరు అమ్మ తెలంగాణలు రాయరా పరీక్షలు రావా ఉద్యోగాలు మన పిల్లలకు ఒక లక్ష ఉద్యోగాలు రావా 22 లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వంలో ఉంటే ఆ పని చేయరు ఏ పని చేస్తారు మనని గుమాయించాలి మనని మధ్యపెట్టాలి మతం పేరు చెప్పాలి కులం పేరు చెప్పాలి అభివృద్ధి మాట మాట్లాడొద్దు ఉద్యోగాల మాట మాట్లాడొద్దు ధరలు పెరుగుతున్నాయంటే మాట్లాడొద్దు రూపాయి విలువ తగ్గిపోతుందంటే మాట్లాడొద్దు ఒకటే ఒకటి మాట్లాడాలి ఏమని జై శ్రీరామనాలే లెల్లివెట్టాలే ఓట్లు అడగాలి నేనేమంటున్నా జై శ్రీరామ అంటే మీరు కూడా జై జై శ్రీరామ అనండి అది పాయింట్ కాదు పాయింట్ ఏంటిది నా బిడ్డకు ఉద్యోగం వస్తదా రాదా నువ్వు వేస్తావా ఏయవా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది ఒక్కటే దయచేసి మన ఎంపీ గారు అరవింద్ గారు మళ్ళా తమరపల్లికి వస్తే తప్పకుండా నా తరపున మీ తరపున మన తెలంగాణ బిడ్డల తరపున ఆ విషయం అడగవలసిందిగా నేను కోరుతా ఉన్నాను ఇవాల దేశం ముందుకు పోవాలి రాష్ట్రం ముందుకు పోవాలి కుటుంబాలు బాగుండాలి మనకు ఒక 10 రూపాయలు ఇళ్ళల్లోకి రావాలి అనేటటువంటి ఒక ఆలోచన తప్పితే ఇంకొకటి ఆ దిశగా కేసీఆర్ గారు పనిచేస్తున్నారు మీరు కమర్పల్లిలు ఉంటారు మీకు తెలుసు యాదవ సోదరులు ఉంటే వాళ్ళ గొర్రెల మంగలు వస్తున్నాయి మన ముదిరాజ్ సోదరులు గంగపుత్ర సోదరులు ఉంటే ఫ్రీగా చేప పిల్లల్ని చెక్ డ్యాంలలో వాళ్ళకి వేసిస్తున్నటువంటి సందర్భం ఉన్నది అదేవిధంగా ఈ మధ్యనే దళిత బంధు కార్యక్రమాలు పెట్టుకున్నాం మనం మళ్ళా వచ్చేసారి గౌడన్నలు ఉంటే వాళ్ళ కార్యక్రమాలు చేనేతలు ఉంటే వాళ్ళ కార్యక్రమాలు ముస్లిం సోదరులు ఉంటే వాళ్ళ కార్యక్రమాలు అసలు ఏ ఒక్కరికి కూడా ఇడిచిపెట్టింది లేదు ఈ ప్రభుత్వం నుంచి అందరికీ ఏదో ఒక రకంగా మేల్ చేసే ప్రభుత్వం ఇటువంటి ప్రభుత్వాన్ని ఇటువంటి కేసీఆర్ గారిని ఆశీర్వదించి దీవించి ఈ 9 రోజులు మనం అద్భుతంగా పండగ చేసుకుంటాం ఈ పండగలో మనందరం కూడా ప్రభుత్వం నుండి వచ్చినటువంటి చీరను ఏదో ఒక రోజు కట్టుకొని పండగ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కమర్పల్లి రావడం ఇన్ని వేల మంది మీ అందరితో కలిసి మాట్లాడి బతుకమ్మ పండుగను ప్రారంభించుకునే అవకాశం రావడం అదృష్టం నా అదృష్టంగా నేను భావిస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ